మానలేపిన సూచించిన విధానం ప్రకారం ఇలా జోనల్ మల్టీజోనల్ పోస్టులలో అయితే కొత్తగా నియామకమైన వాళ్ళు, తర్వాత కొత్తగా ప్రమోషన్ వచ్చిన వాళ్ళు చాలా మంది వాళ్ళు అదే స్థానంలో కొనసాగబోతున్నారు అంటే అది పిఆర్టీ సంఘం చేసినటువంటి సూచన వల్లనే. తర్వాత ఇంకొకటి మ్యూచువల్ పరస్పర బదిలీలకు అవకాశం అని అడిగిన తర్వాత భార్యాభర్తలు అందరినీ కూడా కొంత ఇబ్బంది అయినా సరే తీసుకురండి అని అడిగిన వీటితో పాటు ఇలా 1,02,000 మందిలో 7,000 మంది ఉపాధ్యాయులు మాత్రం తమ ఆప్షన్ కు భిన్నంగా ఇవాళ వేరే ఇష్టం లేకుండా కూడా వేరే జిల్లాలకు వెళ్తున్నారు. వాళ్ళందరినీ కూడా ప్రాధాన్యత క్రమంలో భవిష్యత్తులో ఏర్పడే ఖాళీలలో, ఎందుకంటే ఇమీడియట్ గా నేనైతే జనవరిలోనే పదోన్నతులు పెట్టాలని ముఖ్యమంత్రి గారిని నేను అడిగిన, ఖచ్చితంగా పదోన్నతులు అయితేనే మనకి వేకెన్సీలు మరి ఫైండ్ అవుట్ అవుతాయి కాబట్టి ఆ పదోన్నతులలో ఏర్పడ్డ ఖాళీలలో కూడా ఇవాళ బయట జిల్లాకు వెళ్ళిన జూనియర్ ఉపాధ్యాయుల్ని సర్వీస్ నష్టపోకుండా తిరిగి వాళ్ళ జిల్లాకు అలాట్ చేయాలని చెప్పి వాళ్ళకు ఒక అవసరమైతే భవిష్యత్తులో ఖాళీలు ఏర్పడ్డా కొద్ది 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు టైం బౌండ్ పెట్టి అందరినీ కూడా మనం వాపసు తీసుకురావాలి. 7,000 మందిని సర్దుబాటు చేయడం అనేది పెద్ద సమస్య. ఈ విషయంలో చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారిని సిఎస్ గారిని మాట్లాడి ఉన్నాం. తర్వాత పూర్తిగా అది కూడా అట్లాంటి ఉత్తర్వులు కూడా తెలంగాణలో ఉద్యోగంలో కొంత ఆందోళన కారణమైన జీవన